ओम नमो वेंकटेशाय यावन मंदी श्रीवारी भक्तुलकु शुभोदयम ई डायल योर युवा प्रोग्रामु गत मूडु मासालुगा निर्वहिंचलेकपोयामु करोना कारणंगा इप्पुडु कूडा करोना रेंडव दश चिवरी सेकेंड वेव चिवरी दशलो उन्ना मल्ली मनमु मूडो థర్డ్ వేవ్కి సంబంధించి మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కరోనా అనేది మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ పూర్తిగా దీని డీనోటిఫై చేసేంత వరకు మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని భక్తులకు తెలియజేస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ఇస్తున్న సూచనలు ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని తిరుమలకు మరి తక్కువ సంఖ్యలో ఇప్పుడు మేము భక్తులకి వీలు కల్పిస్తున్నాము. వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఈ కరోనా అప్రోప్రియేట్ బిహేవియర్ అనగా మాస్క్ ధరించడము, విధిగా భౌతిక దూరం పాటించడము, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేసి భక్తులను కోరుకుంటూ మరి చాలామంది భక్తులు కూడా ఇంకా టికెట్ల సంఖ్య, దర్శన టికెట్ సంఖ్య పెంచమని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. సో ప్రస్తుత నెలకొన్న ఉన్న పరిస్థితుల్లో అది వీలు కాదని తెలియజేస్తూ కేవలం ఒక కనీస టికెట్ల కోటాను 5,000 నుంచి 8,000కు పెంచడం జరిగింది. ఇంతకు మించి పెంచే అవకాశము సమీప భవిష్యత్తులో లేదని తెలియజేస్తూ ఇక భక్తుల సౌకర్యార్థము కొన్ని చర్యలు తీసుకున్నాము. ముఖ్యంగా రిజర్వేషన్లో ఇదివరలో అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న భక్తులు కూడా సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్కి వెళ్ళి మరి ఏ గెస్ట్ హౌస్ అలాట్ అయిందో ఆ గెస్ట్ హౌస్ ఏ ఏరియాలో ఉందో గరుడాద్రి తర్వాత ఎస్ఎంసి ఇటువంటి ఏరియాస్కి వెళ్ళి అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీసర్కి వెళ్ళి అక్కడ మళ్ళీ అలాట్ చేసిన రూమ్ యొక్క తలంచోలు తీసుకొని పోవడం జరుగుతున్నది. దానిలో కొంత సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా అడ్వాన్స్ రిజర్వేషను అకామిడేషన్కి చేసుకున్న భక్తులు వాళ్ళ టికెట్స్ని మరి బహుశా అలిపిరి రోడ్డు ద్వారా వెళ్ళొచ్చు, అలిపిరి పాదద్వార ద్వారా వెళ్ళొచ్చు, దాని తర్వాత శ్రీవారి మెట్ ద్వారా వెళ్ళొచ్చు. అక్కడ స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసి మీ అడ్వాన్స్ రిజర్వేషన్ టోకన్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేసుకుంటే మీరు కొండపైకి వెళ్ళేలోగా మీరు ఏ రూమ్ అలాట్ అయింది, ఏ సబ్ ఎంక్వైరీ ఆఫీసర్కి వెళ్ళాలి అనే విషయాన్ని తెలియజేస్తారు. దీనివల్ల ఒక స్టెప్ని అంటే సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్కి పోకుండా డైరెక్ట్గా సబ్ ఎంక్వైరీ ఆఫీసర్కు పోయేటట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాను. అంతేకాకుండా కరెంట్ బుకింగ్ చేసుకునే భక్తులు కూడా అందరూ గతంలో సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది, అక్కడ అంతా కూడా క్రౌడ్ అయ్యేసి జనసమర్థం అయ్యేసి ఇబ్బందులు కలిగేటివి. సో భక్తుల సౌకర్యార్థం ఇక్కడ కూడా సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్తో పాటు మిగతా 6 కౌంటర్లని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 6 కౌంటర్ల ఏ కౌంటర్కి వెళ్ళినా కూడా మీకు అక్కడ వెంటనే రూము లభ్యతలో అంటే అవైలబుల్గా ఉంటే వెంటనే ఆ రూమ్స్ మీకు అలాట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ లేని పక్షంలో వెయిటింగ్లో ఉండి ఎప్పుడైతే రూమ్ ఖాళీ అవుతుందో మీకు ఎస్ఎంఎస్ ద్వారా మీ మొబైల్ ఫోన్కి సమాచారం వస్తుంది. మీరు సంబంధిత సబ్ ఎంక్వైరీ ఆఫీసర్కి వెళ్ళి అక్కడ ఏ రూమ్ అయితే అలాట్ అయిందో దాని కీస్ తీసుకొని అక్కడికి వెళ్ళొచ్చు. దీంట్లో భాగంగానే భక్తుల ఏవైనా రూమ్కి వెళ్ళిన తర్వాత మీకు కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఆ రూమ్లో ఫ్యాన్ పనిచేయకపోవడము, గీజర్ పనిచేయకపోవడము ఇవన్నీ ఎప్పటికప్పుడు మా ఎఫ్ఎంఎస్ అంటే ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ద్వారా అప్ టు డేట్గా ఉంచినా కూడా కొన్ని సందర్భాల్లో భక్తులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి వెంటనే అక్కడి నుంచి ఒక మొబైల్కి ఫోన్ చేస్తే అక్కడి నుంచి మరి టీటీడీ రిసెప్షన్ సిబ్బంది లేదా ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీస్కి సంబంధించిన సిబ్బంది వచ్చి ఆ రూమ్లో ఏదైనా ఇబ్బంది ఉంటే భక్తులకి ఆ ఇబ్బందిని తొలగించేదానికి ఒక సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశాము. దీని కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టమ్ అనేసి ఒక అప్లికేషన్ రూపొందించాము. ఈ బసకు సంబంధించిన ఫిర్యాదులు ఏవైనా ఉంటే మీరు వెళ్ళిన తర్వాత సో ఫోన్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989
07-8111. So deeniki phone chesthe so concerned mari staff vachi rectification chestaru. Idi bahusha andaru gamaniste repudna ee number kuda prati accommodation lono room lono kuda aa door ki talupu ki memu atikichi pettamu. So meeku any problem in accommodation you can call this number. Ika కొన్ని మనం ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాల గురించి కొంత మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. మరొక ప్రసిద్ధ దేవాలయము తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నది తిరుపతిలో ఉండే గోవిందరాజ స్వామివారి ఆలయము. ఈ ఆలయ విమాన గోపురానికి చాలా రోజులుగా బంగారు తాపడము అనే కార్యక్రమము చాలా రోజులుగా దృష్టిలో ఉంది, టిటిడి వారి దృష్టిలో. అది ఈ మధ్యనే దాని గురించి నిర్ణయం చేసి ఈ వచ్చే నెల సెప్టెంబర్ 14 నుంచి సుమారుగా 100 కిలోల బంగారంతో మరి గోవిందరాజ స్వామివారి ఆలయాన్ని విమాన గోపురానికి బంగారంతో తాపడం పనులు చేపట్టడం జరుగుతుంది. భక్తులకి యథావిధిగా మూల విరాట్ యొక్క దర్శనం కొనసాగుతుంది. స్వామివారి కైంకర్యాలు కళ్యాణాలు కళ్యాణ మండపంలోని బాలాలయంలో నిర్వహిస్తారు. సో ఇది గోవిందరాజ స్వామి దేవాలయానికి సంబంధించి విమానానికి మరి బంగారు తాపడం కార్యక్రమం. అదే రకంగా మనం కింద టిటిడి నిర్వహిస్తున్న అనేక ఆలయాల్లో పుష్పాలు ఏదైతే మనము స్వాముల వారికి అమ్మవారికి పుష్ప సేవ చేస్తున్నామో దాని తర్వాత మరుసటి రోజున ఆ పుష్పాలన్నింటినీ మరి తీసేసే కార్యక్రమం ఉంది. వాటిని ఆధారంగా చేసుకొని ఒక అగరబత్తిలు తయారు చేసే కార్యక్రమాన్ని టిటిడి వారు చేపట్టారు. ఈ కార్యక్రమము బహుశా ఈ నెల ఆగస్టు 15 నుంచి మొదలవుతుంది. ఈ అగరబత్తిలు తయారు చేసేదానికి బెంగళూరుకు సంబంధించిన ఒక దర్శన్ ఇంటర్నేషనల్ అనే అగరబత్తుల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో ఒక ఎంఓయూ రూపంలో వాళ్ళు మనకు తయారు చేసి కాస్ట్ ప్రైజ్కి అగరబత్తిలు ఇస్తారు. ఒక 6 బ్రాండ్స్ ద్వారా మనము ఈ అగరబత్తులని మనం తయారు చేసి 15 నుంచి మొదలవుతాయి. సో ఒక్కొక్క బ్రాండు ఒక 2-3 వారాల్లో పూర్తి స్థాయిలో 6 బ్రాండ్లు కూడా తయారయ్యేసి భక్తులకి తిరుమలలో లడ్డు కౌంటర్ల దగ్గర ఈ అగరబత్తి విక్రయించే కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరొక ముఖ్యమైన కార్యక్రమము దేశీయ గోవుల ద్వారా మనకు లభ్యమయ్యే పంచగవ్యాలతో సుమారుగా 15 ఉత్పత్తుల్ని అంటే 15 ప్రోడక్ట్స్ని మరి తయారు చేసేదానికి అంటే వీటిలో సోపు ఉంది, తర్వాత సబ్బు, దాని తర్వాత ఫేస్ ప్యాకు, ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్సు, తర్వాత ధూప్ స్టిక్స్, ధూప్ కోన్సు, ఇట్లా ఓ 15 ప్రోడక్ట్స్ని ఒక టెండర్ ద్వారా మనము ఇటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసే కంపెనీలని ఆహ్వానించాము. ఇది ఒక రకమైన పీపీపీ ప్రాజెక్టు. సో టిటిడి షెడ్స్లో ఇక్కడ మాకు స్టోర్స్లో షెడ్స్ ఉన్నాయి. ఆ షెడ్స్లో ఈ కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసీ వాళ్ళు ఈ పనిని చేపెట్టడానికి ముందుకొచ్చారు. ఈ 15 ప్రోడక్ట్స్ కూడా బహుశా ఒక 3 నుంచి 4 నెలల కాల వ్యవధిలో మరి భక్తులకి అందుబాటులోకి వస్తాయి. సో దీంట్లో ఏదైనా కొంత ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని మనకి గో సంరక్షణ ట్రస్ట్ ఒకటి ఉంది. ఆ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము దేశీయ గోజాతుల సంరక్షణ. సో ఆ సంరక్షణ గురించి ఈ వచ్చిన ఆదాయం ఏదైనా ఉంటే దానికి వినియోగిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరొక ముఖ్యమైన కార్యక్రమము చాలామంది ఈ గో సంరక్షణలో పనిచేస్తున్న వాళ్ళ యొక్క సలహా మేరకు ఇక్కడ తిరుమలలో ఉన్న మా అడిషనల్ ఈవో గారి ఇనిషియేటివ్తో శ్రీవారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యము, కూరగాయలు, బెల్లము, పప్పు దినుసులతో తయారు చేసిన అన్నప్రసాదాలని నిత్య నైవేద్యంగా సమర్పించేదానికి చర్యలను చేపట్టాము. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు దాతలు ఇచ్చే వాటి మీద అంటే వాళ్ళందరూ డొనేషన్ ఇస్తున్నారు, నెయ్యి కానీ తర్వాత ప్రోడక్ట్స్ కానీ. సో వీటిని ఈ దేశీయ ఆవులతో సంబంధించి నెయ్యి తయారు చేసే కార్యక్రమాన్ని కూడా తిరుమల కొండ మీద త్వరలో ఏర్పాటు చేయబోతున్నాము. ఈ కార్యక్రమంలో భక్తులు కూడా ఈ పెరుగు చిలికి వెన్న తయారు చేసి శ్రీవారికి
నవనీత సేవ అనే ఒక కార్యక్రమాన్ని కూడా త్వరలో ప్రారంభించబోతున్నాము. ఈ దేశీయ ఆవుల నెయ్యితో స్వామివారి నైవేద్యాన్ని మరియు కైంకర్యాలకు వినియోగించుకోవాలని చెప్పేసి మనము ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాము. దీంట్లో భాగంగానే మనకి తిరుమలలో కానీ టీటీడి ఆధ్వర్యంలో దాదాపు 3 గోశాలలు ఉన్నాయి. ఈ 3 గోశాల నిర్వహణ కూడా ఈ నిష్ణాతులైన అనుభవజ్ఞులైన వారి ద్వారా వీటిని నిర్వహించాలని చెప్పి సో వీటికి సరైన ఫీడ్ కానీ మంచి బ్రీడింగ్ పాలసీ ఉండాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాము. ఈ 3 గోశాలను మాత్రము సో సాంప్రదాయబద్ధంగా శాస్త్రీయబద్ధంగా నిర్వహించడానికి ఒక కార్యక్రమాన్ని చేపట్టాము. దీంట్లో భాగంగానే ఇక్కడే స్థానికంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వారి యొక్క సేవలు కూడా వినియోగించుకోవడానికి ఒక ఎంఓయూ రూపంలో వాళ్ళ సేవలు కూడా వినియోగించుకుంటున్నాము. అంతేకాకుండా గో ఆధారిత వ్యవసాయాన్ని కూడా మనము టీటీడీ ఒక కార్యక్రమం లాగా చేపట్టాలని ఈ గో ఆధారిత వ్యవసాయంలో పండించిన ముడి పదార్థాలను మాత్రమే స్వామివారి నైవేద్యానికి ఉపయోగించాలని చెప్పి నిన్న ఒక ఆలోచన చేశాము. దాని గురించి ఇంకా డీటెయిల్స్ మేము తయారు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. అంతేకాకుండా తిరుమలలో కాలుష్యాన్ని తగ్గించేదానికి ఆ ప్రక్రియలో భాగంగా నిన్నటి రోజున ఒక 35 ఎలక్ట్రికల్ కార్స్ తిరుమలలో పనిచేసే సీనియర్ అధికారులకి డీజిల్ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లు తీసుకోవాలని చెప్పి ఇది ఈఎస్ఎల్ ద్వారా భారత సంస్థ అయిన ఒక భారత ప్రభుత్వం ఒక అనుబంధ సంస్థ అయిన ఈఎస్ఎల్ ద్వారా వీటిని అద్దె పద్ధతిలో తీసుకోవడానికి ప్లాన్ చేశాము. దాని తర్వాత ఇంకొకటి అన్నమయ్య పాటకి బహుళ ప్రాచుర్యం చేయాలని చెప్పి ఉద్దేశంతో టీటీడీ వారు ఏదైతే సుమారుగా 4000 సంకీర్తనలకి మరి ట్యూన్స్ కట్టి తయారు చేశారో అంటే ఫేమస్ అయిన పాటల గురించి మనందరికీ తెలుసు. అదిగో అల్లదిగో కొండలపై కొండలపై నెలకొన్న కోనేటి రాయరవాడు ఇటువంటివి కాకుండా ఇంకా ఆయన రాసిన అనేక కీర్తనలు సుమారుగా 35,000 కీర్తనలు ఉన్నాయి. వాటిలో 4,000 కీర్తనల్ని మనము ట్యూన్ కట్టి ఉన్నాము తిరుపతి తిరుమల దేవస్థానం. ఈ పాటల్ని పాపులరైజ్ చేసేదానికి త్వరలో అన్నమయ్య పాటకి ఒక కార్యక్రమం ద్వారా వారానికి ఒకరోజు ఒక గంట కార్యక్రమాన్ని తీసుకొచ్చి ముఖ్యంగా ఈ బడ్డింగ్ ఎవరైతే ఉన్నారో యువతీ యువకులు ఎవరైతే సింగర్స్ ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని త్వరలో ఎస్విబిసి ఛానల్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకొకటి హనుమంతుని మన జన్మస్థలం మీద మన గతంలో ఒక పండిత పరిషత్ ద్వారా నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా కొంతమంది కొన్ని క్లెయిమ్స్ చేసినా కూడా క్లెయిమ్స్ దాంట్లో పెద్దగా ఆధారం లేకపోవడం వలన నెక్స్ట్ అంశంగా పోయిన నెల జూలై 30-31 తేదీల్లో ఒక అంతర్జాతీయ వెబినార్ను కూడా నిర్వహించాము. దీనిలో చాలామంది మన దేశంలో నుంచి పీఠాధిపతులు మఠాధిపతులు మిగతా నిష్ణాతులు కూడా పాల్గొన్నారు. వాళ్ళు ఇచ్చిన సూచనలు వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని ఆధారంగా తీసుకుని ఈ విషయం మీద ఇంతకుముందు చిన్న ఒక బుక్లెట్ వేశాము. ఒక సమగ్రమైన గ్రంథాన్ని కూడా ముద్రించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేస్తున్నారు. అదే రకంగా హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు గత 3 నెలలుగా అనేక కార్యక్రమాలు నిర్వహించున్నామని జూలై 25 ప్రారంభించాము. ఇది తిరుమల వసంత మండపంలోను ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలోను ఆగస్టు 23 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగనే గత సంవత్సరం ఏప్రిల్ 13 నుంచి లోకక్షేమం గురించి కరోనా వ్యాధి నిర్మూలన గురించి శ్రీవారిని ప్రార్థిస్తూ టీటీడీ వారు చతుర్వేద పారాయణాన్ని నిర్వహిస్తుంది. దాంట్లో ఇప్పటి వరకు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము శాఖలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతము తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అథర్వణ వేద పారాయణం జరుగుతుంది. ఇంకా మరి ముఖ్యంగా అందరి ప్రశంసలు అందుకున్న సుందరకాండ పారాయణాన్ని కూడా మనం మొన్న జూలై 24 తేదీన ముగిసింది. సుమారుగా 68 సర్గల్లో గల 2821 శ్లోకాలని సంవత్సరం పైన అంటే 409 రోజులు
మరి ఈ పారాయణని చాలా ప్రతిష్టాత్మకంగా టీటీడీ వాళ్ళు నిర్వహించారు. అదేవిధంగా జూలై 25వ తేదీ నుంచి బాలకండ పారాయణం కూడా మొదలైంది. ప్రస్తుతం బాలకండ పారాయణం జరుగుతుంది. ఇది ప్రతిరోజు మీరు ఎస్విబిసి ఛానల్ ద్వారా దీన్ని వీక్షిస్తున్నారు. పైన కార్యక్రమాలతో పాటు తిరుపతి తిరుచానూరులో మరి మహాలక్ష్మి అవతారమైన శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ జూలై 24వ తేదీ వరకు ఒక తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగాన్ని కూడా నిర్వహించాము. ఇది కూడా ఎస్విబిసి ద్వారా ప్రత్యేక ప్రసారాన్ని మీ అందరి కోసము ఇవ్వడం జరిగింది. తర్వాత జ్యేష్ఠ మాసంలోను మనము కార్తీక మాసంలో ఆ మాస ప్రాశస్తాన గురించి కార్యక్రమాలు మొదలుపెట్టాము. కార్తీక మాసం నుంచి మొదలుపెట్టుకొని ధనుర్మాసము, మాఘమాసము, ఫల్గుణము, చైత్రం, వైశాఖము, జ్యేష్ఠము ప్రస్తుతం ఆషాఢం జరుగుతుంది. సో ఈ జ్యేష్ఠాభిషేకం కూడా మరి స్వామివారికి ప్రతి సంవత్సరం నిర్వహించే జ్యేష్ఠాభిషేకం కార్యక్రమాన్ని మరి జూన్ 22 నుంచి జూన్ 24 వరకు నిర్వహించడం జరిగింది. తర్వాత జూన్ 21న జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి సందర్భంగా తిరుమలలోని వసంత మండపంలో విష్ణు అర్చన కార్యక్రమం కూడా నిర్వహించాం. ఈ ఆషాఢ మాసంలో ఆషాఢమాస శుక్ల ఏకాదశి సందర్భంగా పోయిన నెల 20వ తేదీన తిరుమల వసంత మండపంలో విష్ణు అర్చన కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించాం. ఈ రకంగా మరి అనేక కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాము. ఇక రాబోయే శ్రావణ మాసంలో మరి ఆగస్టు 13న గరుడ పంచమి, ఆగస్టు 20న తిరుచానూరులో అమ్మవారికి వరలక్ష్మి వ్రతము, ఆగస్టు 22వ తేదీన శ్రావణ పౌర్ణమి పర్వదినాలని సందర్భంగా శ్రీ మలైప స్వామివారు కూడా గరుడ వాహనంలో దర్శనమిస్తారు. ఆగస్టు 18 నుంచి 20 తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాల్ని జరుపబోతున్నాము. ఈ రకంగా అనేక కార్యక్రమాలను మనము ఈ ధార్మిక పరిషత్ ద్వారా టీటీడీ ధార్మిక ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాము. ఇంకా భవిష్యత్తులో ఈ కరోనా ఉధృతి తగ్గి కరోనా పూర్తిగా అంతరించిన తర్వాత ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాము. సో ఈ రకమైన కార్యక్రమాలకి మరి మీ దగ్గర నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, మంచి ప్రశంసలు వస్తున్నాయి. సో భక్తుల శ్రేయస్సు గురించి మరి ఏడుకొండల వాడి ఆశలతో ఈ కార్యక్రమాలని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిరంతరాయంగా నిర్వహించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.